ఫోన్ సైలెంట్ పెట్టుకురు అందరు. పేపర్లు వచ్చే అర్థం తీసుకుంటే డయాగ్రమ్ జగిత్యాల జిల్లాకి, జగిత్యాల పట్టణానికి మొట్టమొదటిసారిగా రావడం, ఇక్కడ కొన్ని ప్రైవేటు కార్యక్రమాలు, మన కొన్ని దేవాలయాలు సందర్శించడం, వాళ్ళ ఆహ్వానం మేరకు మార్కండేయ స్వామి వినాయకుడి దేవాలయం సందర్శించి అక్కడ ఆశీర్వాదం పొంది కార్యకర్తల సమావేశం ఆర్ఎన్పి స్టోర్లో పెట్టడం జరిగింది. అన్ని మండలాల నుంచి కూడా అనేక మంది కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ కలుసుకోవడం జరిగింది. నేను జగిత్యాల జిల్లాలో ఉన్న జగిత్యాల నియోజకవర్గం మరియు కొరిట్ల నియోజకవర్గం ప్రాంత ప్రజలకి, నాకు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాకు మెజారిటీ అందించినందుకు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల్లో చెప్పినట్టు ఎన్నికల సమయంలో అనేక అంశాలు ముందుకొచ్చాయి, మా దృష్టికి కూడా వచ్చాయి. అవన్నింటినీ కూడా రిజాల్వ్ చేస్తూ ముందుకు వెళ్తానని మీ అందరికీ హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా పూర్తి స్థాయిలో తోడ్పడతానని కూడా ఇవాళ తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ కొందరు మహిళలు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ వచ్చి 2017 2 సంవత్సరాలు దాటిన 18లో వెరిఫికేషన్ అయిపోయి 8792 మంది క్వాలిఫై అయినా కూడా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోవడం, రిక్రూట్ చేయకపోవడం ఇది బాధాకరం. వాళ్ళకి మీరు రిక్రూట్ చేయకపోగా వీళ్ళకి ఇక్కడ ఉద్యోగం వస్తే ప్రైవేట్ సంస్థలు ఉద్యోగం వదిలి వెళ్ళిపోతారని ప్రైవేట్ సంస్థల వాళ్ళు కూడా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది హిందీలో చెప్పినట్టు లేనేక దేనే పడిగా అన్నట్టు. ఇటువంటి ఫామ్ హౌస్ రాజకీయాలకి ప్రజలు బాగా గమనించి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ దొరల పాలనకి, ఫామ్ హౌస్ రాజకీయాలకు కూడా పూర్తి స్థాయిలో స్వస్తి చెప్పి మోదీ గారి నాయకత్వంలో ఉన్న ప్రజల పాలన, రైతు రాజ్యం మన ప్రాంతానికి కూడా మనం తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని నేను తెలియజేయడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టి మ్యాక్సిమం అభివృద్ధి అయ్యేటట్టు కృషి కూడా ఒక పార్లమెంట్ సభ్యునిగా నా తరఫున ఉంటుందని తెలియజేస్తాను. అవసరమైన అంశాలు ఇప్పటివరకు మీకు ఏం దృష్టి అభివృద్ధి విషయం? ఇప్పుడు నూతనంగా జిల్లా హెడ్ క్వార్టర్లకి మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది కరీంనగర్లో 2 ఆల్రెడీ మెడికల్ కాలేజీలు ఉన్నందున జగిత్యాలకి తీసుకురావాలని పూర్తి ప్రయత్నం నా తరఫున ఉంటుంది. అక్కడ పార్లమెంట్ సభ్యులు సంజయ్ గారితో కూడా కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఆవశ్యకతను తెలియజేసి ప్రజలు దానికోసం ఎప్పటి నుంచో శ్రమిస్తూ ఉన్నారు. అదే కాకుండా మొన్న జరిగిన పసుపు రైతుల దీంట్లో సంఘర్షణలో జగిత్యాల నుంచి నామినేషన్ను చూస్తే ఎక్కువ శాతం జగిత్యాల నుంచి రావడం జరుగుతుంది. ఓవరాల్గా ప్రత్యేక దృష్టి రైతాంగం మీద ఎక్కువ ఉంటుందని కూడా నేను హామీ ఇస్తాను. అమృత్ అభివృద్ధి కోసం అమృత్ లాంటి ప్రాధాన్యత అమృత్ సిటీ కూడా ఎన్నికల సమయంలో
హర్దీప్ సింగ్ పూరి గారు మనకు రావడం, నా కోసం ఆయన ప్రచారం చేయడం, ఆర్మూర్కి రావడం జరిగింది. మళ్ళీ ఆయనకి ఆ డిపార్ట్మెంట్ ఉంది, అది అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి, ఇంకా పెంచుకొని జగిత్యాల కూడా ఎంతవరకు మేలు అవుతుందో మాట్లాడి మ్యాక్సిమం మేలు అయ్యేటట్టు ప్రయత్నం చేస్తున్నాను. ఛార్జ్ తీసుకున్నాక కూడా మర్యాదపూర్వకంగా ఢిల్లీలో కలవడం కూడా జరిగింది. పసుపు బోర్డు ఇవ్వడానికి ఎంత టైం? వీలైనంత త్వరలో పసుపు బోర్డు తీసుకొస్తాము, తెచ్చేది మాత్రం గ్యారంటీ. ఆ ప్రాసెస్ని ఇమీడియట్గా మొదలుపెట్టేసి ధర మీద కూడా ప్రత్యేక దృష్టి ఉంది. పసుపుకి ధర సస్టైన్, పంట సస్టైన్ కావాలి కాబట్టి ధర మీద, బోర్డు మీద కూడా ఇనిషియేషన్ ఆల్రెడీ నా తరఫున మొదలైందని మీకు తెలియజేస్తాను. సెల్కి కావాల్సిన స్టాఫ్ని రిక్రూట్మెంట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ట్రైనింగ్లో ఉంటారు, మోస్ట్ ప్రాబబ్లీ జూలై నుంచి సెల్లు పనులు ప్రారంభం కూడా అవుతాయి.